பொறுத்தாரி ఈరోజు అంగన్వాడీ టీచర్లు సమ్మెకు 3 రోజుల నుంచి కూర్చున్నారు. ఇంతవరకు గవర్నమెంట్ స్పందించిన లేదు. చర్చలకు పిలిచి ఏదో నావు మాత్రం మాట్లాడి చర్చ సమ్మె నిర్మించుకోవాలని చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ డిమాండ్లు అంటే వీళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సంగన్వాడ టీచర్లకు 25,000 వేతనము, అలాగే ఆయలకు 16,000, మిడిల్ టీచర్ 16,000 వేతనం గుర్తించి ఇచ్చి వీళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించి వీళ్ళ పర్మనెంట్ చేసినాక ఖచ్చితంగా సమ్మె చేయవలసిందే వాళ్ళకు. మేము అప్పటిదాకా మా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని తెలియజేస్తున్నాము. అలాగే భవిష్యత్తులో మా కాంగ్రెస్ పార్టీ వస్తే 100% మేము మెని పోస్టులో పెట్టించి 20,000 వేతనము, 15,000 ఆయలకు వీళ్ళ పర్మనెంట్ కోసము మా మెని పోస్టులో పెట్టి మా ప్రభుత్వం వస్తే వీళ్లకు 100% దీన్ని అమలు చేస్తామని తెలపడం జరుగుతుంది. కలిసి సకల జన సమ్మె చేసి తెలంగాణ సరాష్ట్రాన్ని సాధించుకున్నాము. మరి తెలంగాణ సరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారు నన్ను గెలిపియండి, గెలిపిస్తే నేను ముఖ్యమంత్రిని అయితే మరి ఏదైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ పద్ధతిలో పనిచేసే కార్మికులందరినీ ఏ ఒక్కరిని కూడా వదలకుండా అందరిని పర్మనెంట్ చేస్తా, ఎవరు కూడా ధర్నా చేయద్దు అని పెద్ద హామీ ఇచ్చిండు. మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ పర్మనెంట్ చేసినటువంటి దాఖలాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లేనే లేవు. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వీళ్ళకి కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. అని ఎలిపల్ల కట్ట 16,000 రూపాయలు ఇవ్వాలని, వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మరి వీళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని మనం సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. గత 3 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మరి ఇంకా ఎవరైన నాయకులు కానీ కనీసం మీ సమస్యలు ఏమున్నాయి, మరి మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము, మీరు సమ్మె విరమించండి అని ఒక మాట చెప్పినటువంటి దాఖలాలు లేవు. నిన్న మొన్ననో మన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కాదు మరి ఒక మాట చెప్పిండ్రు, సస్తే 20,000 ఇస్తాం, అంగన్వాడీ టీచర్లు వస్తారంటే 20,000 ఇస్తారట, ఆయా వస్తే 10,000 రూపాయలు ఇస్తారట. మరి అట్లాగే మరి టీచర్లకు 100,000 రూపాయల బెనిఫిట్ ఇస్తాము, మరి ఆయాలకు 50,000 ఇస్తాము, మీరు సమ్మె విరమించి ఉంటారని కాకమ్మ కథను అక్కడ ఉండి చెప్తున్నారు. మీరు చర్చలకు పిలిచి దీని యొక్క సమస్యను సానుకూలంగా స్పందించే విధంగా చర్చలు జరిపి దీని యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలి. ఇలా అంగన్వాడీ టీచర్లు బిఎల్ఓగా చేయాలన్న అంగన్వాడీలా కావాలా, మరి గర్భిణీ స్త్రీలకు అన్నం పెట్టాలన్న అంగన్వాడీలా కావాలా, మరి పిల్లలకు మురుపాలు పట్టాలన్న అంగన్వాడీలా కావాలా, మరి వెట్టి చాకిరి చేయించుకొని సాలిసారని వేతనాలు ఇస్తున్నారు, ఇలా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మీకు వేతనం కావాలని నేను సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ చర్చలు సానుకూలంగా జరిపి ఒకవేళ వీళ్ళకి ఇవ్వకపోతే కానీ రానున్న కాలంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని నేను సిఐటిగా డిమాండ్. 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు, హెల్పర్లు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల కొరకు సమ్మె చేయడం జరిగింది. ప్రభుత్వం వారిని సమ్మె చేస్తున్న ప్రధానమైన సిఐటి యూనియన్ని చర్చలకు పిలవకుండా వారికి అనుబంధమైన యూనియన్ని పిలుచుకొని వీరి యొక్క డిమాండ్ల పట్ల చర్చించకుండా ఏదో కంటితుపు చర్యగా కొన్ని డిమాండ్లకు ఆమోదించి సమ్మె విరమించడానికి చెప్పడం అది హాస్యాస్పదం. వీరి యొక్క న్యాయబద్ధమైన డిమాండ్లైనా వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పుడే వీరి యొక్క వీరికి ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీరి యొక్క డిమాండ్లు, వీరికి ఆరోగ్య బాధ్యత లేదు, ఉద్యోగ బాధ్యత భద్రత లేదు, వీరికి హెల్త్ బెనిఫిట్స్ లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, రిటైర్మెంట్ వయస్సు లిమిట్ అనేది లేదు. అదేవిధంగా విపరీతమైన పనిభారం గ్రామాల్లో ఈరోజు చూసినైతే ఈ అంగన్వాడీలో వాళ్ళకు చేయాల్సిన పనులు కాకుండా రెవెన్యూ శాఖ వారు చేయాల్సిన ఎలక్షన్ డ్యూటీలు కానీ గ్రామ పంచాయతీ వారు చేయవలసిన బాత్రూంల నిర్మాణం, బాత్రూంల సంరక్షణ కానీ అటువంటి పనులు కూడా వీరికే కేటాయించి వీరిపై తీవ్రమైన పనిభారాన్ని
మొత్తు వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ప్రభుత్వం వీరికి చాలీ చాలని 16,000 జీతాన్ని 13,000 జీతాన్ని చెల్లిస్తుంది, 11,000 జీతాన్ని చెల్లిస్తుంది. వీరికి వీరి యొక్క డిమాండ్ అయినటువంటి వీరి యొక్క అన్ని సమస్యలకు ప్రధాన పరిష్కరించాలంటే వీరిని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించినప్పుడే వీరికి న్యాయం జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించినప్పుడు వీరికి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి, వీరికి రిటైర్మెంట్ వయసు అనేది ఉంటుంది, రిటైర్మెంట్ తర్వాత వీరికి పింఛన్ అనేది ఉంటుంది, ఇటువంటివి వస్తాయి. కాబట్టి వీరిని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించినప్పుడే వీరికి న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వీళ్ళు చేస్తున్న సమ్మెకు పూర్తిగా మద్దతు తెలుపుతూ ఈరోజు నిన్న మా మేనిఫెస్టో కమిటీ మీటింగ్ అయింది. అందులో మా శ్రీధర్ బాబు గారు చైర్మన్గా ఉన్నారు. వారి దృష్టికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ ద్వారా మేనిఫెస్టో స్పష్టమైన హామీని పెట్టించి వీరికి న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా వీరికి మేము తెలియజేస్తున్నాం.